దుబ్బాకలో ఎన్నికల సందడి మొదలైంది. కాగా ఎన్నికల ప్రచారం జోరుగానే సాగుతోంది. అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఎప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. 45 రోజులుగా దుబ్బాకలో ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేత రఘునందన్ రావుతో మా ప్రతినిధి సచిన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం జోరందుకొని చెప్పుకోవచ్చు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇటు దుబ్బాకలో ఉప ఎన్నికలు అయితే వచ్చాయి. నవంబర్ 3న ఎలక్షన్ జరగనున్నాయి. ఇటు ప్రధాన పార్టీలు చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటిదాకా అభ్యర్థులను అయితే ఖరారు చేయలేదు. కానీ ఇందులో భారతీయ జనతా పార్టీ మాత్రం ముందుగానే దాదాపు ఎప్పటి నుంచో ఇప్పటిదాకా దుబ్బాకలో ప్రతి మండలాలు ప్రతి గ్రామానికైతే తిరగడం రఘునందనరావు అయితే తిరగడం జరిగింది. ఒకసారి రఘునందనరావు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఈ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇప్పుడు మీరు దాదాపు గత 15-20 రోజుల నుంచి ప్రతి గ్రామం అయితే తిరగడం జరిగింది. ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఒక చిన్న సవరణ సచిన్ గారు, 45 రోజులైంది నేను ఫీల్డ్లో ఉండి. ఆగస్టు 17వ తారీఖు నుంచి 45 రోజులుగా నేను ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా దుబ్బాక అనేటువంటి శాసనసభ నియోజకవర్గానికి న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి నిధులు రాలేదు అని మేము వాస్తవంగా జరిగినటువంటి గణాంకాలని, సిద్దిపేట గజ్వేల్లో జరిగినటువంటి అభివృద్ధిని పోల్చి చెప్పినప్పుడు ప్రజలు ఇంత అన్యాయం జరిగిందా మాకు, మేము కూడా కారు గుర్తుకే ఎమ్మెల్యేని గెలిపించాం కదా, సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ 3 కూడా కారు గుర్తే గెలిస్తే మాకు 10 పైసలు వస్తే వాళ్ళకి 100 పైసలు ఎట్లా పోతాయి, ఇంకొక దగ్గరికి 200 పైసలు ఎట్లా పోతాయి, ఇంత అన్యాయం జరిగిందా మాకు అనేటువంటి ఒక ఆత్మ పరిశోధన ఆలోచన అనేది ప్రజలలో మార్పు కనబడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 100% ఆ మార్పుకు అనుకూలంగానే తీర్పు వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సార్ ఇంకోటి, ఇటు ప్రధాన పార్టీలు అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అసలు బీజేపీ మాకు పోటీ లేదు, ఈసారి పోటీ ఏదున్నా కానీ ఇక్కడ దుబ్బాకలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉందంటారు. అది ఎంతవరకు నిజం? ఇంకా ఒకరిని కించపరిచి మాట్లాడడం నా నేచర్ కాదు. బట్ గ్రౌండ్ రియాలిటీని చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో ఉందనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి అరాచకాలను ఆపగలిగే శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకని 2023లో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులకి ఈ దుబ్బాక ఎన్నిక ఫలితం అనేది ఒక సంకేతాన్ని ఇవ్వబోతూ ఉంది. 2 సంవత్సరాల రెండోసారి అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు పూర్తయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చంద్రశేఖరరావు గారి పాలనకి ఇది ఆల్మోస్ట్ ఒక తీర్పులా ఉండబోతుంది అనేది నా అంచనా. కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే అగ్రస్థానంలో నిలుస్తుంది. మాకు పోటీ ఎవరు, 2వ స్థానంలో ఎవరు వస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈసారి ఎలక్షన్లో త్రిముఖ పోరు చూడబోతున్నామా సార్? నాకు తెలిసి ద్విముఖ పోరే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వర్సెస్ అధికార పార్టీ ఉంటుందని నేను భావిస్తాను. సార్ దుబ్బాక ఇంత వెనుకబడడానికి ప్రధానమైన కారణం ఏదంటున్నారు? దీనికి కారణం హరీష్ రావు గారు, సిద్దిపేట నియోజకవర్గం. దుబ్బాక నియోజకవర్గానికి న్యాయంగా రావాల్సిన ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు, ప్రతి హాస్టల్, ప్రతి పాలిటెక్నిక్, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, వందపడకల ఆసుపత్రి, ఇట్లా ఎన్ని చెప్పినా దుబ్బాకకు రావాల్సిన ప్రతి పైసను మోసం చేసి అన్యాయంగా సిద్దిపేటకు తరలించకపోయి సిద్దిపేట జిల్లా కేంద్రం కాబట్టి అన్నీ అక్కడే పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి నష్టం చేసింది ఎవరంటే మా దుబ్బాకకి ప్రథమ శత్రువు ఎవరంటే హరీష్ రావు గారే. గత 6 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఏ రోజు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయనటువంటి హరీష్ గారు వచ్చి ఈరోజు నాకు దుబ్బాక ఒకన్ను సిద్దిపేట ఒకన్ను అని మాట్లాడితే ప్రజలు విశ్వసించారనేది నా భావన. సార్ చివరిగా మా ప్రైమ్ న్యూస్ ద్వారా దుబ్బాక ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్పుకుంటున్నారు? రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని మనం గమనంలోకి తీసుకున్నట్లయితే ఏకపక్షంగా జరుగుతూ ఉంది. శాసనసభలో చర్చలు జరగట్లేదు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా పోతూ ఉన్నారు. అందరినీ పార్టీ ఫిరాయించినందుకు ఆయన ఒత్తిడి పెంచుతూ ఉన్నాడు, మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తినివ్వవు. తొలి పార్లమెంట్లో తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి, నాటి ప్రతిపక్ష నాయకుడు రామ్ మనోహర్ లోహియా గారికి మధ్యన పార్లమెంట్ వేదికగా ఒక సంవాదం జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అడుగుతారు, మేము చేసే ఏ మంచి పనులు మీకు కనబడతలేవా లోహియా గారు, ప్రతిదాన్ని మీరు తప్పుపడుతున్నారు అని అడిగినప్పుడు నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోహియా గారు చెప్పినటువంటి మాట, మీరు చేసిన పనులకి బల్లాలు జరచడానికి మీకు ట్రెజరీ బెంచ్ ఉంటుంది, అణగారిన వర్గాలకి పేద ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున మాట్లాడమనే ప్రజలు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి నేను ఒక్కరినున్నా ఇద్దరమున్నా మేము ప్రశ్నించేది అద్దంలాగా మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మీకు చూపడానికి, వీలైతే సరిదిద్దుకోండి లేదా ప్రజా ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఆ డెమోక్రటిక్ విలువలని స్ఫూర్తిగా తీసుకొని దుబ్బాక ప్రజలకి నేను ఇచ్చేటువంటి అప్పీల్ ఏంటంటే ఈ ఎన్నిక దుబ్బాకది కాదు, తెలంగాణ, యావత్ తెలంగాణ, 4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ ఎన్నికను చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బక్కపల్చినోళ్ళు, పేదోళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్టీసీ కార్మికులు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అణిచివేయబడుతూ మాట్లాడలేకపోయినటువంటి అనేక పేద వర్గాల తరఫున ఒక గొంతుక అసెంబ్లీలో ఉండాలి. దానికోసం దాన్ని ఆశీర్వదించడానికి 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ముందుకు రావాలని ఈ ఎన్నిక కేసీఆర్ గారి అహంకారానికి, పేదోడి ఆకలికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈసారి దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖచ్చితమని చెప్పేసి ఇటు రఘునందన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి. గతంలో ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు దుబ్బాకైతే చేసిన అభివృద్ధి ఎలాంటిది ఏం లేదు. ఏదున్నా కానీ గజ్వల్ సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి అయితే జరిగింది. దుబ్బాక చాలా వెనుకబాటుకైతే గురైంది. ఈసారి ఖచ్చితంగా ఈ దుబ్బాకలో భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా రఘునందన్ రావు నేను గెలుస్తున్నాను, నేను గెలిచినాక ఖచ్చితంగా దుబ్బాకని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పేసి రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో सचिन।